మీకు చేతనైతే ఆ బైబిల్ని మార్చన్న రాసుకోండి, చదవలేక చచ్చిపోతున్నా. నిజంగా ఒక రోజు నేను పుస్తకం, ఈ రోజు నాకు అది ప్రూవ్ అయింది. పుస్తకమే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది బూతు పుస్తకమే. ఏనుగు తొండము వంటి ఉరువులు గల సీత, ఇది స్వయాన రాముడు గారు చెప్తున్నారు. దగ్గరగా కలిసి ఉన్నవి, బలిసినవి, తాళపలముల వలె ఉన్నవి, కదులుచున్నవి అయిన ఆమె స్తనములు నాకెప్పుడు ఆనందము కలిగించును కదా. ఈ స్టోరీ నేను వినాలి. మరి రాముడు జీవితంలో మీరు ఆదర్శంగా తీసుకోగలిగినటువంటి అంశాలు అసలు లేవా? ఉదాహరణకి ఏకపత్ని వ్రతుడు అంటారు కదా రాముడిని, అంటే జీవితాంతం ఒకే భార్యతో కలిసి ఉండటం. మరి ఈ రోజు అది మనం ఆదర్శంగా తీసుకోగలిగినటువంటి విషయమే కదా. ఇప్పుడు మనం వాల్మీకి రామాయణం అయోధ్యకాండ 8వ సర్గ 12వ శ్లోకాన్ని కనుక మనం చూస్తే, రాముని భార్యలందరూ సంతోషింపగలరు, భరతునకు క్షీణ దశ కలుగుటచే నీ కోడలు సంతోష విహీనులయ్యదురు అని అంటున్నారు. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారు, రాముని భార్యలందరూ సంతోషింపగలరు. ఇక్కడ కైకేయికి మందర చూతా ఉందన్నమాట. ఏమని, రాముడు గనక రాజు అయితే, నీ కొడుకు కాకుండా, అంటే నీ కొడుకు భరతుడు కాకుండా రాముడు గనక రాజు అయితే అతని భార్యలందరూ కూడా సంతోషిస్తారు, మరి నీ కోడళ్ళందరూ కూడా వాళ్ళకి సంతోషం అనేది ఉండదు అని ఈ విషయాన్ని ఎవరు చెబుతున్నారు, వాల్మీకి రామాయణంలో అయోధ్యకాండ 8వ సర్గ 12వ శ్లోకంలో మంతరా అనేటటువంటి ఆవిడ ఎవరు చెబుతుంది, కైకేయికి చెబుతా ఉంది అన్నమాట. అంటే రాముడికి భార్యలు ఉన్నారు అని చెప్పేసి వాల్మీకి రామాయణం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. భార్య కాదు, భార్యలు అంటే సీత కాకుండా ఇంకా అనేక మంది భార్యలు ఉన్నట్టుగా ఇక్కడ చాలా స్పష్టంగా మనకి కనపడతా ఉంది. సీత ఒక సందర్భంలో ఏమంటుందో నేను మీకు చూపిస్తా చూడండి. వాల్మీకి రామాయణం సుందరకాండ 28వ సర్గ 14వ శ్లోకం ఇక్కడ వచ్చేసి, నీవు నీ తండ్రి ఆజ్ఞను నియమపూర్వకముగా పాలించి సత్యవ్రతమును ఆచరించి వనము నుండి అయోధ్యకు తిరిగి వెళ్లిన వాడవై కృతార్థుడివై ఎట్టి భయములు లేక విశాలములైన నేత్రములు గల స్త్రీలతో, విశాలములైన నేత్రములు గల స్త్రీలతో క్రీడించగలవని అనుకునుచున్నాను. ఏమంటుంది సీత, ఒక వ్యక్తి గురించి భార్య తెలిసినంతగా మిగతావాళ్ళకి ఎవరికి తెలియదు, నువ్వు అనేక మంది అంటే విశాలమైన నేత్రములు గల అంటే అందమైనటువంటి స్త్రీలతోటి కలిసి నువ్వు బాగా క్రీడించుకుంటావులే, నువ్వు ఒకవేళ నేను ఏదైనా అయిపోతే నీకేం పర్వాలేదు, నువ్వు ఇలా చేయగలవు నువ్వు అని చెప్పేసి చూద్దాం. అంటే ఇతర స్త్రీలతోటి నువ్వు క్రీడించగలవు, కొన్ని కొన్ని అనువాదాలు రమించగలవు అనేటువంటి మాట కూడా ఉంటుంది. ఇట్లా సీత డిక్లేర్ చేస్తుంది రాముడికి ఇతర స్త్రీలతోటి సంబంధాలు ఉన్నట్టుగా. ఈ మాట వల్ల మనకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఈ మాట ఎవరు చెప్తున్నారు, సీత చెప్తుంది. సుందరకాండము అదే శ్రీ వాల్మీకి రామాయణము, పుల్లిలో శ్రీ పుల్లిలో శ్రీరామచంద్రుడు గారు అనువదించింది సుందరకాండము 38. ఇక్కడ సందర్భం ఏంటంటే, సీతాదేవి గారి సీతగారి ఒడిలో రాముడు గారు పడుకొని నిద్రిస్తూ ఉంటారన్నమాట. అప్పుడు ఏం జరిగిందంటే, ఒక కాకి వచ్చి సీతాదేవి గారి యొక్క స్తనముల మధ్య పొడిచిను, అప్పుడు రక్తము కారిను. ఆ సందర్భం అన్నమాట ఇది. అప్పుడు తర్వాత రాముడు గారు లేచి ఏం చెప్తున్నారు అనేది సుందరకాండము 38:24 తాత్పర్యం పైన నుండి చదువుతున్నాను. అప్పుడు స్రవించిన రక్త బిందువుల మీద పడి రాముని దేహము తడిసెను, అంటే రాముడు గారు సీత ఒడిలో ఉన్నారు కాబట్టి ఆ స్తనముల మధ్య కాకి పొడిచినప్పుడు ఆ బ్లడ్ రాముడు గారి మీద పడిందనమాట. ఆ విధంగా కాకి నన్ను బాధించుండగా నేను సుఖముగా నిద్రపోచున్న స్వభావవంతుడు శత్రు సంహారి అయిన రాముని మేల్కొలిపి తిని. తర్వాత 25వ శ్లోకము టీకా కింద తాత్పర్యం ఉంది. మహాబాహు అయిన ఆ రాముడు అప్పుడు స్తనములపై పీడింపబడిన నన్ను చూసి కోపించి సర్పము వల్ల బుసలు కొట్టుచు ఇట్లు పలికెను. 26వ శ్లోకము టీకా తాత్పర్యం. అప్పుడు ఏమంటున్నారు చూడండి, ఏనుగు తొండము వంటి ఉరువులు గల సీత, ఇది స్వయాన రాముడు గారు చెప్తున్నారు. అసలు ఇక్కడ ఈ మాట అనాల్సిన సందర్భమే కాదే ఇది. ఇప్పుడు మీరే చూడండి, మీ భార్యకి ఏమైనా అక్కడ కాకరిస్తే ఏమైంది అని చెప్పి దానికి ట్రీట్మెంట్ చేయాలని చూస్తారా కానీ ఇలాంటి మాటలు మాట్లాడతారా మీరు? మీరు సరే ఇప్పుడు మీరు ఇలా వర్ణిస్తారా, మీరు ఏదో గొప్ప ఆదర్శంగా తీసుకుంటారు. అవును, మీరు జై శ్రీరామ్ అనే ఎందుకేనా ఇలా మాట్లాడినందుకని జై కొట్టేది మీరు ఆదర్శంగా తీసుకున్నారు కదా, మరి మీరు కూడా ఇలాగే వర్ణిస్తారా మీ యొక్క అర్ధాంగి గారిని? తర్వాత ఇంకా ఎలా మాట్లాడాలంటే, ఇంకా ఎలా వర్ణించడం అనేది ఇంకా కొంచెం చూపిస్తాను. ఇది యుద్ధకాండము. యుద్ధకాండంలో గుర్తుపెట్టుకోండి 5వ సర్గ వాల్మీకి రామాయణ యుద్ధకాండము 5వ సర్గ శ్లోకము 4 పెట్టాను చూడండి, 4 పైన శ్లోకము కింద టీకా తాత్పర్యము. ఇది రాముడు గారు విలపిస్తున్నటువంటి విలాపం అనమాట. కాలము గడిచిచుండగా శోకము శాంతించునని చెప్పుదురు, కానీ నా ప్రియురాలు కనపడుకున్నట చేత నా శోకము రోజు రోజుకి వృద్ధి చెందుచున్నది. తర్వాత 5, ప్రియురాలు దూరమైనందుకు నాకు దుఃఖము లేదు, ఆమె హరింపబడినందుకు నాకు దుఃఖము లేదు, ఆమె వయస్సు దాటిపోచున్నది దీనిని గురించి విచారించుచున్నాను.
రెఫరెన్స్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, సయాన రాముడు గారు చెప్తున్నారు వారి యొక్క అర్ధంగి గారిని ఉద్దేశించి. ఉద్దాకానము 5వ సర్గలో మీరు ఆ సర్గ మొత్తం కూడా చదువుకొని ఉంటుంది. ఇంకా కొన్ని చూస్తాం ఇక్కడ చూడండి. మరి ఇలా ఇందుకైనా మీకు ఆదర్శమయ్యారు అంటే భార్య అపహరించినప్పుడు దుఃఖం లేదంట, అంటే ఆమె దూరంగా ఉన్నందుకు దుఃఖం లేదు, ఆమెను కిడ్నాప్ అయినందుకు దుఃఖం లేదు, కానీ ఆమె వయసు దాటిపోవచ్చున్నది, దీని గురించి విచారించిన అంటున్నారు. అదే సర్గలో ఇప్పుడు 13లో ఏముందో చూద్దాం. అందమైన దంతములు ఓష్టములు గల పద్మతుల్యమైన ఆమె ముఖమును ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చాలా అశ్లీలత అంటే ఇక్కడ ఉంటుంది అసలైంది. అందమైన దంతములు ఓష్టములు గల పద్మతుల్యమైన ఆమె ముఖమును కొంచెము పైకెత్తి, ఏది సీతాదేవి గారి ముఖాన్ని కొంచెం పైకెత్తి, రోగి శరీరారోగ్యార్థకమైన రసాయనమనే ఔషధమును త్రాగినట్లు ఎన్నడూ త్రాగదును. అంటే ముఖాన్ని పైకెత్తి ఔషధం తాగటం అంటే మీకు డౌట్ రావచ్చు, మీ క్లారిటీ నెక్స్ట్ శ్లోకంలో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. 14లో ముందు చూద్దు, 14 ఇక్కడ శ్లోకం పెట్టండి, కింద టీకా ఉంది. 14 తాత్పర్యం చూద్దాం మనం. 14 దగ్గరగా కలిసి ఉన్నవి, బలిసినవి, తాళపలముల వలె ఉన్నవి, కదులుచున్నవి అయిన ఆమె స్తనములు నాకెప్పుడు ఆనందము కలిగించును కదా. అంటే ఇందాక తల ఎత్తి ఔషధం తాగాలంట, గుర్తుపెట్టుకోని తల ఎత్తి ఔషధం ఎక్కడి నుంచి తాగాలనేది ఇక్కడ క్లారిటీ వచ్చింటుంది మీకు. ఇది కదా అశ్లీలత అంటే. మీ భార్యలను గురించి ఇలా మీరు ఇంకొకళ్ళు చెప్పుకుంటారా? అయినా సీతాదేవి గారిని ఇంత చండాలంగా వర్ణిస్తారా? మరి ఎందుకైనా మీరు ఆదర్శంగా రాముడు గారిని తీసుకుని ఎందుకైనా మీరు చేయగొట్టేది? మీరు ఇది చదివిస్తారా? మీ పిల్లల గురించి మీరు ఇలాగే చెప్తారా? ఆదర్శంగా తీసుకొని చెప్పండి రా. దేవుడు ఇచ్చాడు కదా, మీ అందరికీ ఎందుకు తెలియట్లేదు? ఇందులో ఇంత ఘోరాలు ఉన్నాయి, ఇంత అపవిత్రత చోటు చేసుకుంది. అసలు అది చదువుతుంటేనే చాలా జుగుప్సాకరంగా అనిపిస్తుంది. మీరు నమ్ముతున్న దేవుడు నిజదేవుడా, లేదా అబద్ధపు దారిలో మీరు వెళ్తున్నారా అన్నది తెలుసుకోండి.